हाई अंडी हलो नमस्ते वेलकम बैक टू अवर् चैनल रोजेटे क्यारे हलवा एला चुस्ो चूपा चला टेस्ट उ चला ईजी चुस्को चूसम मुझे स्टवीद पैन पे स्पून नै वेक नै करी तरवा నేను 2 కప్పుల క్యారెట్ తురుముని వేసుకున్నాను ఇలా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ హల్వా చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇలా పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకుందాము ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి క్యారెట్ బాగా మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బాగా సాఫ్ట్ గా అయిపోయింది 2 కప్స్ క్యారెట్ తురుముకి 1 కప్పు మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి మిల్క్ వేస్తే త్వరగా ఉడికిపోతుంది ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము చూడండి క్యారెట్ బాగా మెత్తగా ఉడికిపోయింది సాఫ్ట్ గా అయిపోయింది ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలాచి వేసుకోవాలి తర్వాత 2 కప్స్ క్యారెట్ తురుముకి 1 కప్ షుగర్ వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి ఈ వాటర్ మొత్తం పోయే వరకు మనం ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇలా మూత తీసి కలుపుకోవాలి ఈ వాటర్ ఏమీ ఉండకూడదు మొత్తం బాగా ఇంకిపోవాలి వాటర్ ఇలా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి గట్టిగా అయిపోయింది ఇలా మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ ఏం లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా చేసుకోవడం చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.